చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అంటే ముందు జగన్ గురించి తెలిస్తే మీకు చంద్రబాబు నాయుడు గురించి చెప్పడం కుదరదు ఐదు సంవత్సరాల పరిపాలనలో మీకు వృదాక్ష పింఛన్లు ఈ అన్నారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పని సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున ఏడు వందల యాభై రూపాయలతో క్లోజ్ చేశారు ఐదో సంవత్సరం వచ్చేసింది ఈయన వచ్చేపాటికి జాయిన్ అయ్యి నెల రోజు ఇరవై ఐదు రోజులు అవుతుంది ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి నేను నాలుగు వేలు ఇస్తాను ముందు నాలుగు వేలు ముందు ఇస్తాను అదే ఆరు వేలు ఇస్తాను ఆరు వేలు ఏడు వేలు ఇచ్చింది ఏడు వేలు ఏడు వేలు ఇస్తాను ప్రతీ నెల నాలుగు వేలు ఇస్తానున్నారు మూడు వేల రూపాయలు ఎక్సెస్ ఇవ్వాలంటే ఆశ మాసే విషయం కాదు మూడు వేల రూపాయలు ఇరవై ఐదు రోజు గ్యాఫ్లో మూడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే వెయ్యి రూపాయలు ఇవ్వడానికే ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై చొప్పున చప్పును వెళ్తే పట్టింది ఆయనకి ఈయనకోనం ఇరవై ఐదు రోజులు పట్టింది టైము ఏది మూడు వేల రూపాయలు పెంచడానికి ప్రతి నెలలా నాలుగు వేలు చొప్పున ఇస్తున్నారు అది వేరే విషయం నెక్స్ట్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేపాటికి ఎలక్షన్ బిఫోరే ఒక అమ్మాయి ఎవరో మిస్సింగ్ అయిందని చెప్పని ఆ అమ్మాయి గురించి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ రిపోర్ట్ తీసుకొని గెలిచింది మరుక్షణం ఆ అమ్మాయి గురించి కనుక్కుంటూ ఇమిడియట్లీ ఆ అమ్మాయిని ఎక్కడుందో కనుక్కోమని చెప్పని ఆర్డర్స్ పాస్ చేయటం అజ్ పాసిబిలిటీ ఎర్లీగా ఇరవై ఐదు రోజుల్లో అమ్మాయి దొరకడం అంటే ఆశామాషి విషయమేం కాదు ఇలా చెప్పుకుంటూ పోతే విజన్ ఉన్న వ్యక్తికినూ అంటే ఈయనందోనో పరిపాలనా దక్షతతో వెళ్ళే వ్యక్తి మా అన్న జగన్ వచ్చేపాటికి అలా కాదు మొత్తం అలా చేసుకుంటూ పరిపాలన చేస్తాడు అంతే ఎక్కడ స్థలాలున్నా కొండలున్నా గొట్టలో ఉన్నా మాకు దొరికినాయి ఏదైనా వదలం మేము ఆయనకి ఈయనకి సంబంధం ఏంటంటే సంబంధం లేదండి ఎందుకంటే నెక్స్ట్ నా తర్వాత తరం బతకాలన్నా చంద్రబాబు నాయుడు ఉండాల్సిందే జాబ్స్ కావాలన్నా ఉండాలి ఈరోజు అమెరికా నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వేశారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పడ్డ బాధ చూసి పరిగెత్తుకు వచ్చారు మాకు వచ్చిన జాబ్స్ మేము ఇలా బాగున్నాం నెక్స్ట్ వెనక తర్వాత వచ్చే తరం కూడా బాగుంటుందంటే ఈయన రావాలి అనే ఉద్దేశంతోనే వచ్చి ఓట్లు వేశారు కానీ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఓట్లు వేయాల్సినంత అవసరం ఏం లేదు వేరే స్టేట్ నుంచి రావాలా వేరే కంట్రీస్ నుంచి వచ్చారు అది ఆయనకున్న పెద్ద ఆయనకున్న గొప్పతనం సరే ఆయనతో పోల్చుకోవడానికి వీళ్ళందరినీ అనవసరం అనుకోండి ఒక ఆయనతో ఎవరిని పోల్చడం అనవసరం ఆయన వర్క్ అయింది ఆయన ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాడు గొడవలొద్దు మాకు కావాల్సిన అభివృద్ధి అభివృద్ధి ఉంటుంది అంటారా అంటే యాక్చువల్లీ తుళ్ళూరు అనేది మీకు అందరికీ తెలిసిందే తుళ్ళూరులో గ్రాఫిక్స్ అన్నారు బిల్డింగ్ల మీదకి వెళ్ళి చూసుకున్నారు అయ్యి గ్రాఫిక్స్ అని చెప్పన్నారు అన్న ఎంత అస్సలు కట్టించింది ఏ గ్రాఫిక్స్ అని చెప్పన్నారు అది ఆరు కరెక్ట్గా మీకు చెప్పాలంటే పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది వేరే ఒక ఆయనకి ఇప్పించా నేనే స్థలం ఇప్పించా నేను రియల్ ఎస్టేట్ మీడియేటర్నే ఒకప్పుడు ఈ రోజు వచ్చేపాటికి రియల్ ఎస్టేట్ మీడర్ మీడియేటర్ చిల్లర కొట్టు పెట్టుకున్నా దేనికంటే ఈయన ఐదు సంవత్సరాల పరిపాలనలో నా వల్ల కాక వ్యాపారం లేక కొట్టు పెట్టుకున్నా ఇదే వ్యక్తికి పదహారు నెలలు పద్దెనిమిది నెలల క్రితం నేను తుళ్ళూరులోనే సైట్ ఇప్పించా పదిహేను వేల రూపాయలు గజం ఈరోజు అదే మొక్క నలభై వేల రూపాయలు అయింది ఈయనొచ్చి నెల పదిహేను రోజులు పూర్తి అవలా మీకు కాస్ట్ వచ్చేప్పటికి ఈ రకంగా పెరిగింది అంటే ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి పెరుగుద్దా లేదా అనడానికి ఉదాహరణ ఇది ఒకటి చాలు మీకు మీకు ఏ ఎక్కడ ఏ జరగలేదు అనడానికి ఇసుక ఇసుక ఫ్రీగా ఇస్తా అన్నాడు అసలు అన్నిటికంటే దారుణం ఏంటంటే దుర్మార్గం కరెంటు బిల్లు చూపించి ప్రజల దగ్గరికి వచ్చి ఎలా తిప్పుతూ నేను చేస్తా కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నాడు నేనే కట్టా రెండు సార్లు సంవత్సరానికి ఐదు వేలు చొప్పున ఏంటిది అంటే ప్రతీ నెల మూడు వేలు వచ్చేది ఎండాకాలం వచ్చేపాటికి మూడు వేల ఐదు వందలు రాదు నాకు ఎప్పుడు ఒకటే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ అయ్యే ఫ్రిడ్జ్ ఏం తేడా వస్తుంది నాకు మహావతి ఒక ఐదు యూనిట్లు పది యూనిట్లు తేడా రాలి కానీ వందల యూనిట్లు మాత్రం తేడా రాదుగా దానికి ఐదు వేలు చొప్పున నా చేత కరెంట్ ఛార్జెస్ కట్టించుకున్నారు ఏంటి కోవిడ్లో ప్రజాసేవ చేశాడు మా అన్నయ్య మీకు తెలిసేగా మా అన్నయ్య జగన్ అన్నయ్య ప్రజాసేవ చేశాడు ఎలా చేశాడంటే మేము ఇంట్లో తినడానికి తిండి లేదురా బాబు అంటే కరెంటు బిల్లు వచ్చేపాటికి వాళ్ళని ఆపి రెండు నెలలకు ఒకసారి తీపిచ్చాడు దానికి డబుల్ ఛార్జెస్ చేయించాడు నా చేత ఆ డబ్బులు కట్టడానికి మా వల్ల కాలా ఎందుకంటే మేము తినాలా అది కరెంటు బిల్లు కట్టాలా వాలంటీరీస్తో నేను సప్లై చేశాను అంటున్నారు వాలంటీరీస్ సప్లై చేయాలా మీరు కూరగాయలు పంచింది వ్యాపారస్తులు పంచారు రాజకీయ నాయకులు పంచారు అందరూ పంచారు అలల్లో మీ వాలంటీర్స్ కూడా వచ్చారు అంతేగాని కానీ పర్టికులర్గా మీ వాలంటీర్సే మొత్తం పోషించారంట వాలంటీర్స్ ఇంటింటికి వచ్చినప్పుడు కరెంటు బిల్లు తీయడానికి ఎందుకు రాలా అన్నాడు ఏ నెలకు ఆ నెల తీయాలి కదా మీరు మీ నిర్లక్ష్యం వలన రెండు నెలలకు ఒకసారి చప్పున కరెంటు బిల్లు తీసి మాకు బరువు చేశారు మీరు మేము కట్టలేని పరిస్థితి ఎందుకంటే ఆ డబ్బు ఎక్సెస్ డబ్బు మేము తినాలా మీకు డబ్బు కట్టాలా కొన్ని వేల కోట్లు ఆ కరెంటు బిల్లు మీద తిన్నారు మీరు ఐదు సంవత్సరాల్లో స్టార్టింగ్ రాగానే కరెంట్ బిల్ తగ్గిందిగా నాకు కొద్దిగా ఇప్పుడు మీరు కావాలి చూసుకోవచ్చు బిల్స్ చూసుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ కూడా మార్పు వచ్చింది వ్యాపారపరంగా పెరిగింది ఇంకా ఇసుక ఇసుక దంద పూర్తిగా దంద ఇసుక అయితే ఇసుక ఫ్రీ చేశారు కదా ఇప్పుడు ఇసుక ఆయన ఎక్కిన మరుక్షణం ఇసుక కార్మికులు అందరూ ఏడిచారు మాకు ఇసుక ఆపేసేపాటికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆపేసేపాటికి నాకు ఏమి చేయాలి మాకు అర్థం కాని పరిస్థితిలో ఆయన స్టార్టింగ్ ఎక్కిన నుంచి ఇసుక దంద ఇసుక వలన ఏంటంటే ఇసుక కార్మికులు బిల్డింగ్ కార్మికులు వీళ్ళందరూ ఇబ్బంది పడ్డారు ఆ నెక్స్ట్ కేటగిరీలో మేము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మేము చాలా ఇబ్బంది పడ్డాం వ్యాపారపరంగా ఏ రకంగా అభివృద్ధి చెందింది అయితే ఒకటి ఆయన అప్పుడున్నా లోపలేపిస్తాడు ఇప్పుడున్నా పేర్లు గుర్తు గుర్తుపెట్టుకుంటాడు ఏదో కొత్తగా చెప్తున్నారు రెడ్ పుస్తకం పెట్టాడు లోకేష్ అని ఈయన గ్రీన్ పుస్తకం పెట్టుకోమనండి ఉదాహరణమేంటి మాకేం నష్టం లేదు ఎందుకంటే తప్పు చేస్తూ నువ్వే భయపడినప్పుడు తప్పు చేయని వాళ్ళు మేము ఎందుకు భయపడతాం మేము అంత అవసరం లేదు అయితే ఉన్నది నీతిని అడిగారు మేము చెప్తున్నాం